హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మేము కూడా చాలా చాలా బాగుంటాము. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు బ్లాగ్లో ఏంటంటే, మార్నింగ్ అయితే మామయ్య కొన్ని కూరగాయలు, కొత్తిమీర, దొండకాయలు, టమాటాలు, అల్లం, పిల్లలకి ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాడు. అంటే యాపిల్స్, అరటిపళ్ళు, ఇవి చికెన్ అయితే కర్రీ చేయమని అయితే చికెన్ కూడా తీసుకొచ్చాడు మామయ్య. సరే, అయితే కర్రీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటున్నాను కదా, ఈరోజు అయితే నేను కర్రీ కాదు మామయ్య, ఈరోజు నేను స్పెషల్గా ఎగ్స్ వేసి చికెన్ బిర్యానీ టైపు చేద్దాం అనుకున్నాను. అంటే చికెన్ విత్ ఎగ్ బిర్యానీ ఆ విధంగా చేద్దాము అనేసి నేను ఇలా ట్రై చేశాను. చూడండి చాలా బాగా వచ్చింది. అంటే నేను ప్రాసెస్ అంతా చూపించలేదు కానీ చాలా సింపుల్గా ఈజీగా చేశాను అన్నమాట. మామూలే ముందు వెజిటేబుల్స్ ఏముంటాయి అవి ఉల్లిపాయలు అండ్ అల్లం, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి కదా దినుసులు, అవన్నీ కూడా వేసుకొని బాగా వేగనిచ్చాను. వేగిన తర్వాత ఈ మసాలా అంతా కూడా వేసాను. నెక్స్ట్ చికెన్కి కొద్దిగా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ ఉంటే బాగా పట్టించాను. ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను. కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఉడకబెట్టిన గుడ్లను అయితే కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను, 4 ఘాట్లు. ఆ ఘాట్లు ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో ఈ మసాలా గ్రేవీ అంతా కూడా దానిలోకి వెళ్ళి ఎగ్స్ కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా నేను మంచిగా బాగా మగ్గించి అదే ఉడకనిచ్చాను. ఇప్పుడు రైస్ కూడా అందులో వేస్తున్నాను. ఇంకా రైస్ కూడా అలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్తో కొంచెం మిక్స్ చేసుకున్నాం అనుకో, ఆ గ్రేవీతో కొద్దిగా వేగనివ్వాలి. అప్పుడు వేగిన తర్వాత వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఆ విధంగానే నేను వాటర్ వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. చికెన్ చూడండి మసాలా అది పట్టి ఎంత బాగా ఉడికిందో, వైట్గా లేకుండా ఆ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఈ రైస్ వేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకున్నాను. చూసిన తర్వాత అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా అందుకని మూత పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు 1-10 నిమిషాలు అలా వదిలేసాను అన్నమాట. వదిలేసిన తర్వాత మరి ఎలా ఉందో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కదా. నేను మళ్ళీ 1-10 నిమిషాలు పోయాక వచ్చి చూశాను, ఈ విధంగా అయితే కుక్ అయింది. సో ఎగ్స్ కూడా చూడండి మంచిగా ఉడికినాయి. ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం, ఎలా వస్తుందా అనేసి. అయితే చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోతుందండి, సూపర్ ఉంది. అయితే కిచెన్లో చూస్తే చూడండి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా నేచర్ అయితే కనిపిస్తుంది, సూపర్ ఉంది. మీకు అదే చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. మా థామస్ అయితే చేతులు క్లీన్ చేసుకుంటున్నాడు వేడివేడిగా. ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నీ కూడా బయట తెచ్చిపెట్టుకున్నాము. కొంచెం యెల్లోగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? పసుపుకు బదులుగా నేను పచ్చి పసుపు కొమ్ములు అయితే వాడుతున్నాను. ఈ సీజన్లో బాగా వస్తాయి చలికాలంలోని, అవి చాలా మంచిది. పసుపులో కొంచెం కలర్స్ అవి కలుపుతారు కదా, మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు వాడుకుంటే ఏమవుతుంది. అందుకని అల్లం వెల్లుల్లి దంచేటప్పుడే నేను పచ్చి పసుపు వేసి దంచాను అన్నమాట. అందుకు కొంచెం పసుపు కలర్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బాగా థిక్ కలర్ వస్తుందండి. అది మామూలు పసుపు వేస్తామా మనం, అది చేతికి ఇలా అంటుకున్నట్టు ఉంటుంది, కడిగితే పోతుంది. ఇదే పచ్చి పసుపు అనుకో కాస్త దంచితే చాలు, 2 రోజులు చేతుల నిండా పసుపు కలర్ అనేది పోదండి. అంత బాగుంటుంది అది, భూమిలో నుంచి వస్తుంది కదా, అంత మంచిది. యాంటీబయాటిక్ కూడా ఉంటుంది, అది ఫేస్కి రాసుకున్నా కూడా చాలా మంచిది. అందుకైతే నేను అది వేసాను ఇందులో, అందువల్ల ఆ కలర్ అయితే అలా వచ్చింది. కాకపోతే ఫస్ట్ చూపించాను కదా కర్రీ అయ్యేటప్పుడు రెడ్గా ఉంది కదా, ఈ పసుపు వేయగానే అందు గురించి ఈ పసుపుగా కొంచెం ఎల్లో కలర్లో ఉంది. అంతే తప్ప ఏం లేదు, టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇంకా పిల్లలకైతే పెట్టిస్తున్నాను, ఒక్కొక్కరికి 1 ఎగ్ కొంచెం చికెన్ కలిపిన కర్రీతో అదే మిక్స్ చేసి కొన్ని పీసెస్, కొంచెం రైస్, మా మామయ్య 3 కూడా పెట్టిస్తున్నానన్నమాట. తింటారు ఇప్పుడు ఎలా ఉందో ఏంటన్నది చెప్తారు చూడండి. వీడియోని అయితే క్లిక్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే థామస్ మాట్లాడతాడంట మీతో, కొంచెం కాసేపు అయితే వాడితో మాట్లాడి మాటలు మీరు కొద్దిగా వినండి స్కిప్ చేసేకుండానే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మళ్ళీ దిగేశాను ఫ్రెండ్స్. అందరూ దసరా సెలవుల్లో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మా మమ్మీ అయితే ఈరోజు
చికెన్ అండ్ ఎగ్, చికెన్ విత్ ఎగ్ బిర్యానీ చేసింది. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఆ చికెన్ ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందంటే తినేటప్పుడు ఆ స్పైసీ స్పైసీ ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మేము చేసుకున్నది అయితే అబ్బా చాలా బాగుంది. మా నెక్స్ట్ వీడియో అయితే జున్ను మా మమ్మీ తయారు చేయమని అక్క నేను అడిగాం ఫ్రెండ్స్. జున్ను అయితే చేస్తానన్నది. ఆ వీడియో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్.